హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఈరోజు నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నాటుకోడిని ముందుగానే శుభ్రం చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఉంటేనే బాగుంటుంది కదా. ఇవన్నీ వేసి బాగా ఆ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలిపి, చూసారు ఏ విధంగా కలుపుతున్నాను, అట్లా కలిపేసేసి ఉంచాలన్నమాట. ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి ఈ మిశ్రమాన్నంతటిని కలిపి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు ఉంచేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కుక్కర్లో వేసేస్తున్నాను. డైరెక్ట్గా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా కలుపుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేగనిద్దాం దీనిని. ఈ విధంగా కలుపుకుంటూ ఇవి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూసారా, ఆల్మోస్ట్ వేగిపోయాయి ఉల్లిపాయలు, వేగిపోయాయి. చూసారు కదా ఎలా వేగిపోయాయో. తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మనం అందులో మ్యానేజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ సరిపోతుంది. అందులో కూడా వేసాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత, చూసారు వేగిపోయింది, తర్వాత ఇందులో ముందుగానే మ్యానేజ్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఇందులో టమాటా ముక్కలు వేసేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం. ఆల్రెడీ మనం అందులో కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కారం చూసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువగా తినాలి అనుకుంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. వేసేసి దీని అంతటిని కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాం. తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు వేసేసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. అందులో కూడా వేసాం కాబట్టి ఉప్పు వేసి ఉడకనిద్దాం. తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ విజిల్ తీసి కుక్కర్ పెట్టి తర్వాత విజిల్ పెట్టాలి. విజిల్ పెట్టేసి ఒక మినిమం ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. అదే లేతకోవడానుకుంటే 6 సరిపోతాయండి. ఇది ముదురుకోడి, అందుకే నేను 8-9 వరకు ఉంచాను. చూసారా, ఇది బాగా కుక్ అయిపోయింది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచి కొంచెం ఉడకనిద్దాము. ఇది ఉడికిన తర్వాత ఇంకంతే, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి. చూసారా, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.